వెల్కమ్ టు యూట్యూబ్ చాట్స్. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో ఏదైనా మిస్టేక్స్ కానీ వస్తే ఆ మిస్టేక్స్ని మనం రెక్టిఫికేషన్ చేసుకోవడానికి రెక్టిఫికేషన్ డీడ్ అనేది మనం చేసుకుంటాం. ఈ రెక్టిఫికేషన్ డీడ్ చేసుకునేటప్పుడు ఎవరైతే మీకు అమ్మారో, ఎవరైతే మీ దగ్గర నుంచి కొన్నారో, అమ్మిన వ్యక్తి కొనే వ్యక్తి ఇద్దరూ కంపల్సరిగా రావాలి. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు ఒకటి రెండు మిస్టేక్స్ అయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 2 మిస్టేక్స్ వరకు ఎలిజిబుల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సర్వే నెంబర్ మిస్టేక్ కావచ్చు, బౌండరీస్ మిస్టేక్ కావచ్చు, లేదా ఏదైనా ఒక హౌస్ ట్యాక్స్ నెంబర్ మిస్టేక్ కావచ్చు, కరెంట్ బిల్ మిస్టేక్ కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, రెక్టిఫికేషన్ డీడ్ ఎప్పుడైనా చేయాలి అనుకుంటే 2 మిస్టేక్స్ వరకు సబ్ రిజిస్టర్ మీకు అనుమతిస్తారు. 1000 రూపాయలు చలానా ప్లస్ 100 రూపీస్ యూజర్ ఛార్జ్తో తక్కువ అమౌంట్ అవుతుంది. 2 కాకుండా 3, 4 లేదా అంతకైనా ఎక్కువ ఉంటే స్టాంప్ డ్యూటీ పూర్తిగా 7.5% కట్టుకోవాలి. సో ఇంకెందుకు ఆలస్యం? మీ డాక్యుమెంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే 2 వరకు ఉంటే మీరు రెక్టిఫికేషన్ డీడ్ ద్వారా మీ యొక్క డాక్యుమెంట్ని రెక్టిఫై చేసుకోండి.